స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా శాంతియుతంగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డిఎస్పీ రమ్య వెల్లడించారు. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు నియోజకవర్గంలో 300 మంది పోలీసులు 70 షాడో టీంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక గ్రామాల్లో షాడో టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వజ్రవాహనాన్ని కూడా అందుబాటులో పెట్టినట్లు వివరించారు. ఈరోజు గ్రామ పంచాయత్ సెకండ్ ఫేజ్ నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా కళ్యాణదుర్గం సబ్ డివిజన్లో టోటల్ 30 లొకేషన్స్లో 65 నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మాకున్న ఫోర్సే కాకుండా అడిషనల్గా ఒక 70 మెంబర్ స్పెషల్ పార్టీ అండ్ ఏఆర్ వాళ్ళని కూడా ఎస్పీ సార్ పంపించడం జరిగింది. అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు సో వీళ్ళందరినీ కూడా రైట్ ప్లేయర్స్లో ఇప్పుడు డిప్లాయ్ చేయడం జరిగింది. యాజ్ పర్ హైపర్ సెన్సిటివ్ కేటగరైజేషన్ దాన్ని బట్టి మేము డిప్లాయ్ చేయడం కూడా జరిగింది ఫోర్స్ అంతా కూడా. సో అలాంగ్ విత్ దట్ అది వజ్ర వెహికల్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇప్పుడు ఏఆర్ అండ్ స్పెషల్ పార్టీ కాన్స్టేబుల్స్ అందరూ కూడా ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. ఇది ఇవే కాకుండా చెక్ పోస్టులు కూడా అడిషనల్గా 5 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. మన కళ్యాణదుర్గం సబ్ డివిజన్లో టోటల్ 30 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ 5 చెక్ పోస్టులని పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ ఎన్డీపీఎల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా జరగకుండా మేము వెహికల్ చెకింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము అప్రోప్రియేట్ టైమ్స్లో. ఈ క్వార్టర్ సెర్చ్ కూడా చేస్తున్నాము. ఈ నాటిసరా నిల్వలపై కూడా దాడి చేస్తున్నాము ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్. ర్యాండమ్ టైమింగ్స్లో మేము వెహికల్ చెకింగ్ చేయడం వల్ల మాకు ఎక్సైజ్ కేసులు కూడా భారీగా పెడుతున్నాము. సో బైండ్ ఓవర్ కేసులు కూడా ఇప్పటి వరకు 1500 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ లాస్ట్ 4 డేస్లోను. సో ఈ మొబైల్ టీమ్స్ కూడా మాకు ఇప్పుడు ప్యాట్రోలింగ్ చేస్తున్నాయి. ప్రతి మండలం కూడా మొబైల్ టీమ్ తిరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ టీమ్స్ కూడా అవి ప్యాట్రోలింగ్ చేస్తూ ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పటిష్టంగా మేము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డిలే లేకుండా నామినేషన్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఎలాంటి డిలే లేకుండా ఉండడానికి ప్రతి కౌంటర్కి కూడా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కన్సర్న్ వీఆర్ఓ అండ్ పంచాయత్ సెక్రటరీ కూడా ఉంటారు. సో వాళ్ళు తొందరగా అక్కడ డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ 100 మీటర్స్ లైన్ ప్లస్ 1+2 రూల్ అవి రెండు కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి చోట కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేము బందోబస్తు ఇస్తున్నాం. ప్లస్ ఇప్పుడు 70 మంది దాకా వచ్చారు అడిషనల్ ఫోర్స్. వీళ్ళందరితో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.